హలో అండి, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ఈరోజైతే ఇంకొక మంచి నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసాను. అదేమిటంటే కోడిగుడ్డు దమ్ కర్రీ అండి. అందులో ప్రాన్స్ వేసి చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కర్రీకి కావాల్సిన బౌల్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా అందులోనే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి చక్కగా మొత్తం ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసినాయి. నేనైతే పసుపు ఉప్పు కలిపి ప్రాన్స్ని నీట్గా ముందే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అలా క్లీన్ చేసి ఉంచుకున్న ప్రాన్స్ని మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు ఈ ఆనియన్స్లో వేసి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతుండగా కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర ముందే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఒకసారి కలుపుకొని మంచిగా ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిబందు యాడ్ చేసుకోండి. ఉల్లిబందు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ గ్యాప్ ఇచ్చి ఎక్కువ వాటర్ పోసుకోకండి. చిన్న గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, తగినంత కారం. పసుపుతో ఆల్రెడీ నేను ప్రాన్స్ని కలుపుకున్నాను కాబట్టి నేను మళ్ళీ విడిగా పసుపు వేయలేదండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ప్లేట్ పెట్టి కుక్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చెక్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడైతే ఈ విధంగా ఎగ్ తీసుకొని గ్యాప్ ఇచ్చుకుంటూ ఎగ్స్ అయితే పగలగొట్టి వేసుకోండి. నేనైతే ఇద్దరికి సరిపడా కుక్ చేస్తున్నాను కాబట్టి నేను 2 ఎగ్స్ అయితే వేసుకున్నానండి. బౌల్ని బట్టి దానికి ఉన్న స్పేస్ని బట్టి మనం ఎగ్స్ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవచ్చు. ఎగ్స్ వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి వదిలేసేయండి. అసలు మీరు బౌల్ని అయితే కదపకండి, సిమ్లో పెట్టి ఒక 3-4 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఎగ్ చక్కగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, నేను ఒక 3 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఎగ్ కుక్ అయిపోతే ఆయిల్ మొత్తం పైకి వస్తుందండి. అండ్ మనకి నీట్గా కనిపిస్తుంది కూడా ఎగ్ కుక్ అయిపోయిందా లేదా అన్నది. మీరు ఒకసారి పక్కన నుంచి కదిపి చూసుకుంటే అర్థమైపోతుంది. కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి స్టవ్ని సిమ్లోనే ఉంచి ప్లేట్ పెట్టి ఇంకొంచెం సేపు కర్రీని మగ్గనివ్వండి. చక్కగా కర్రీ అయితే ఉడికిపోతుందండి. మీకు ఒకవేళ ఎగ్స్ అనేది అడుగంటుతున్నాయన్న డౌట్ కనుక వస్తే బౌల్ని క్లాత్తో పట్టుకొని ఈ విధంగా తిప్పండి. తిప్పితే మీకు అర్థమైపోతుంది. ఇంతే అండి టేస్టీగా కోడిగుడ్డు
ప్రాన్స్ దమ్ కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూసుకోండి, టేస్టీ టేస్టీగా ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేను. ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా నా ఛానల్ని ఎవరినైనా వాచ్ చేస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి, సో దట్ నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది.